శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధానాధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు రెండు వేల ఇరవై ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటి ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి పంచమ కేతు సంచారం ఉంది అలాగే సప్తమ శని సంచారం ఉంది పంచమ కేతు సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి పిల్లలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతూ ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లల వల్ల లేనిపోని టెన్షన్స్ వస్తూ ఉంటాయి పిల్లలు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటారు దీనికి కారణం పంచమకేతు సంచారం ఆ దోషం నుంచి బయటపడాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మొత్తం కూడా మీరు ఎప్పుడు పూజ చేసుకుంటున్నా మీరు ఎప్పుడు జపం చేసుకుంటున్నా దర్భచాప మీద కూర్చొని పూజ చేసుకోండి దర్భచాప మీద కూర్చొని జపం చేసుకోండి కేతు ప్రభావం దర్భాసనం మీద విశేషంగా పనిచేస్తుంది అందుకే ఎవరైతే దర్భచాప మీద కూర్చొని జపం కానీ పూజ కానీ చేసుకుంటారో వాళ్ళ కేతు అనుగ్రహం కలుగుతుంది దానివల్ల సంతానపరమైన సమస్యల నుంచి బయటపడచ్చు అదృష్టము ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి సప్తమ శని సంచారం కూడా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కనిపిస్తోంది ఈ సప్తమ శని సంచారం వల్ల భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద గొడవలై విడాకుల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది కాబట్టి పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళు ఈ సప్తమ శని సంచార దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ప్రతి శనివారము కూడా దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళండి స్వామివారికి మీ చేత్తో తులసి మాల సమర్పించండి అంటే పంతులు గారికి తులసి మాల ఇచ్చి స్వామివారికి అలంకరింపజేయమని చెప్పండి వీలైతే శనివారం పూట వెంకటేశ్వర స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తర అర్చన చేయించుకోండి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించి ఆలయంలో ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ఇంట్లో అయినా సరే కర్కాటక రాశి వాళ్ళు శనివారం శనివారం బియ్యపిండి ప్రమిద చేసి బియ్యప్పిండి తురుము కలిపి ఆ చలిమిడి ప్రమిదం చేసి దానిలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర ఉంచాలి దీన్ని చలిమిడి దీపం అంటారు కర్కాటక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం మొత్తం కూడా శనివారం పూట వెంకటేశ్వరుడి దగ్గర చలిమిడి దీపం పెట్టండి దానివల్ల సప్తమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు భార్యాభర్తల మధ్య గొడవల నుంచి సులభంగా బయటపడవచ్చు ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు శనివారం పూట ఈ సంవత్సరం మొత్తం కూడా జపించుకోండి ఈ సంవత్సరం మొత్తం కూడా వీలైనప్పుడల్లా శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి మంగళవారం గణపతి ఆలయ దర్శనం చేయండి చాలా వరకు సమస్యల నుంచి బయటపడచ్చు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక